విధంగా ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఆ సిబ్బంది అందరికీ కూడా మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే ఈరోజు 19th నాడు స్టార్ట్ కావడం జరిగింది బేస్బాల్ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్కి 16 టీంలు రావడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ మూలంగా, ఎంఎల్బీ కప్ మూలంగా మాకు కూడా బేస్బాల్ కూడా చాలా డెవలప్ అవుతున్నది. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మాది నిజామాబాద్ స్ట్రైకర్స్ టీమ్ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది నేషనల్స్లో. అదేవిధంగా మరి ఇక్కడ కండక్ట్ చేసినందుకు మరి డేవిడ్ గారికి, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎంఎల్బీ కప్ 2024 నిజామాబాద్ రీజనల్ రౌండ్ 1 టోర్నమెంట్ మరి ఈరోజు అంటే రేపు 2 రోజుల పాటు ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. దీంట్లో 16 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎంఎల్బీ కప్ అనేది అమెరికన్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. అమెరికా నుంచి కూడా డేవిడ్ సాడు మరి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇక్కడికి వస్తున్నారు విజిట్ చేయడానికి. ఫ్యూచర్లో మన నిజామాబాద్ పిల్లలు భవిష్యత్తులో వేరే కంట్రీలో ఆడడానికి కూడా ఈ టోర్నమెంట్ ద్వారా మంచి వేదిక అనేటటువంటిది పిల్లలకు దొరికింది. లాస్ట్ గత సంవత్సరం మేము ఎంఎల్బీ కప్లో తెలంగాణ స్ట్రైకర్స్ టీం రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్, అలాగే జాతీయ స్థాయిలో 3వ స్థానం రావడం జరిగింది. దానికి మేము ఇంకా దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఎంఏబీ వాళ్ళతో టైఅప్ అయి మరి జిల్లాలో బేస్బాల్ క్రీడాకారుని మరింత మందిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ గ్రౌండ్ని పర్మిషన్ ఇచ్చినటువంటి మన తెలంగాణ సోషల్ ఫర్ బాయ్స్ ఆర్మూర్ ప్రిన్సిపాల్ గారికి మరియు వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క టోర్నమెంట్లో మరి చిన్న చిన్న పిల్లలు 12-11 సంవత్సరాల లోపు పిల్లలు మరి టోర్నమెంట్లో మరి ఆడుతున్నందుకు చాలామంది పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. మా అసోసియేషన్ తరఫున కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పిల్లల తల్లిదండ్రులకు మరియు పాఠశాలల ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే చాలా జిల్లాల్లో, ఉమ్మడి జిల్లా నుంచి చాలా టీమ్స్ రావడం జరిగింది. మరి దాంట్లో ఇప్పుడు ఉప్పాలవాయి కానీ అటు దూరం నుంచి కూడా క్రీడాకారులు మరి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినారు. థ్యాంక్ యూ. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి టీమ్ని మేము ఇక్కడ నుంచి పంపుతామని చెప్పి తెలియజేస్తున్నాం.